నాలుగు క్రితం నేను ఒక యూనియన్ మంత్రి క్యాబినెట్ మంత్రి ఉన్న సమావేశంలో పాల్గొన్నాను. నేను కొండభద్రలు కూడా బహిరంగంగానే చెప్పాల్సిన చెప్పాను, ప్రైవేట్గానే చెప్పాను. ఆయనకి తీసుకుంటారా దాని ఇష్టం, నాదేం పోయింది. ఇప్పుడు సమాజం కోసం మంచి అని చెప్పాను, నేను చెప్తేనే మరి స్పష్టంగా చెప్పాను. ఆ పార్టీలోనే మంచి చెప్పాను. ఏ పార్టీలోనూ కూడా ఒక సామాన్య కార్యకర్త, కష్టపడేవాడు, ప్రతిభ ఉన్నవాడు, తల్లిదండ్రుల నేపథ్యంతో సంబంధం లేకుండా డబ్బుతో సంబంధం లేకుండా ఎదగడం అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న అది గొప్ప లక్షణం. ఆ మాట బహిరంగంగా చెప్పాను. అదే సమయంలో మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు మెరుగనిపించవచ్చు, కానీ దేశానికి ఇంకా చాలా చేయాలని స్పష్టంగా చెప్పాను. ఏం చేయాలి కూడా అని చెప్తే దీనిలో రహస్యం ఏముంది మనకి? అది వాళ్ళ ఇష్టం. ఇది ఎవరు దీనిలో కాపీరైట్ లేదు, ఎవరు ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. అలాగే వివిధ సందర్భాల్లో ఫార్ములు వేదికల మీద కూడా మాట్లాడే అవకాశం దొరుకుతుంది, కలుసుకునే అవకాశం దొరుకుతుంది. అంచేత ఆ పార్టీ సంస్కృతిని బట్టి ఉంటుంది. యాక్చువల్ కూకట్పల్లి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం విజయవాడ అనుకుంటే ఒక క్యాస్ట్ ముద్ర ఇలాంటివి పడతాయి అనే ఒక బెరుకు ఉందన్నారు. సేమ్ టైం కూకట్పల్లి కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంత క్యాస్ట్ అంతే. తెలంగాణ కాదు, నాకేంటంటే ఎప్పుడైనా సరే మీకు ఒక సంస్కరణ ఉద్యమానికి ఎక్కడ ఆదరణ లభిస్తుంది? కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం ఉద్యోగాలు వృత్తుల్లో ఉన్నవాళ్ళు, కొంచెం ఆలోచించగలవాళ్ళు, తర్వాత ఉన్న చోటే ఉండకుండా ఎక్కడి నుంచైనా వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడి నుంచి ఒక చోట వెళ్ళారనుకోండి, మీరు జీవితం గురించి ఆలోచిస్తారు. ఇక్కడే ఉన్నారనుకోండి, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు ఇవి తప్ప ఇక్కడి నుంచి బయటపడ్డారు. అది ఎక్కడ జరుగుతుంది? ఈ కోర్ హైదరాబాద్ కాకుండా దాని బయట జరుగుతుంది. కూకట్పల్లి కావచ్చు, శేరిలింగపల్లి కావచ్చు, లేకపోతే ఎల్బీనగర్ కావచ్చు, అలాంటి చోట్ల ఎక్కడ చోట పోటీ చేయాలి. దానిలో కాకతాళీయంగా ఇదేంది, దానిలో ఎక్కడ ఆ మూడు నాలుగు చోట్ల ఎక్కడైనా కూడా అదే ప్రభావం ఉంది. మీరు గమనించుంటారు, నేను లేను కాబట్టి ఓట్లని రాకపోవచ్చు, కానీ అన్ని చోట్ల 30-40 వేల ఓట్లు వచ్చినాయి. కాబట్టి నేను చూస్తుంది ఎట్లా కొట్ల డబ్బులు వెదజల్లో తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చో కులాన్ని మతాన్ని రెచ్చగొట్టే ఓటు కాదు. దానికి లొంగని వాళ్ళు కావాలంటే కొన్ని రకాల నగరాలు ఎందుకు కోరుకున్నాను నేను? విజయవాడ ఎందుకు రానన్నాను నగరమైనా కూడాను? హైదరాబాద్ ఎందుకు కోరుకున్నాను? హైదరాబాద్లో ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఆ నిలుకరికి ఎందుకు కోరుకున్నాను? అంచేత మనం మౌలికమైన రాజకీయాలను మార్పును కోరుతున్నాం. పాతుకుపోయిన రాజకీయంలో ప్రవాహానికి ఎదురెత్తున్నాం. కాబట్టి ఈ మాటలు ఆలకించేటువంటి స్వభావం ఉన్నటువంటి జనాభా మనకు అవసరం. ఈవేళ కూడా ప్రధానంగా ఎవరు లోక్సత్తా భావజాలను ఆదరించేది? మహిళలు, రిటైర్డ్ పీపుల్, యువత, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాస్త చదువుకున్న వాళ్ళు, దేశం నలుమూలల, ప్రపంచం నలుమూలలో ఇవాళ లోక్సత్తా భావజాలానికి ఆకర్షితున్న వాళ్ళు కొన్ని 10,000 మంది, 100,000 మంది ఉన్నారు. నేను ముక్కుమొహం చూడని వాళ్ళు, మీ భావజాలం వల్ల నా జీవితం మారిపోయిన వాళ్ళు. మనం బాంబే వెళితే బాంబేలో మంచి సభ జరిగింది. ఆ బాంబే సభలో మీరు చూస్తే జూహులో కొన్ని డజన్ల మంది నా దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితం ఎంత మారిపోయిందో చెప్పారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అంచేత ఇది భావజాలం ప్రధానంగా ఉంది దేశంలో మార్పు. దానికోసం ఆశావాదంతో హేతుబద్ధంగా ఒక మార్గాన్ని చూపెడుతున్నాం తప్ప ఈ పదవులో పాడు అసలు మనకు అనవసరం. అది పదవులు నా దృష్టిలో ముళ్ళ కిరీటాలు. హాయిగా దేశం బాగుంటే నీ బతుకు నువ్వు బతకాలి, కానీ ఈ పదవులు ఏంటి, ఈ చెత్త ఏమిటి, ఇదంతా కూడా ఒక చాలా బలహీనులకి, ఆత్మగౌరవం లేని వాళ్ళకి ఉనికి కోసం పోరాటం తప్ప పదవి కోసం వెళ్ళే పదవి కోసం వెళ్ళే వాళ్ళైతే మనకి దేశానికి పనికిరారు. లక్ష్యం కోసం పదవి కూడా అవసరమైతే తీసుకుందాం, లక్ష్య సాధన కోసం. అంతేగాని లక్ష్యం లేనటువంటి రాజకీయం చాలా ప్రమాదకరమైనటువంటిది.